సినిమా వేరే లెవెల్ ఉందన్న. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ బా చింపేశారు. ఎవరన్నా బాగాలేదంటే ఏవో అందరు బాగున్నారు. కేతికా శర్మ కూడా బాగుంది, స్టోరీ బాగుంది, ఎమోషనల్ కనెక్ట్ బాగుంది. అన్న దేవుడు గురించి అడుగుతారన్న, దేవుడు దేవుడే అది అంతే తగ్గేదలే, దేవుడు దేవుడే అయ్యా. ప్రతి సినిమాలో హీరో చచ్చిపోతే బాధపడతారు, కానీ ఈ సినిమాలో హీరో చచ్చిపోతే అందరు ఆనందపోతున్నాడు. అది అది క్లిక్ పాయింట్. బాగుంది, చాలా బాగుంది. చాలా కావాలా, చాలా కావాలా. చచ్చిపోతే ఎవరైనా బాధపడదు, చచ్చిపోయినా కూడా ఆనందం పడి ఆయన హ్యాపీ, ఫ్యామిలీ హ్యాపీ, ఆడియన్స్ హ్యాపీ. సెకండ్ టైం ఏందన్న, నిన్నంత అయ్యింది, మళ్ళీ ఇవాళ మళ్ళీ ఇంకో షో ఉంది, దానికి కూడా వెళ్ళాలా బ్రో? అన్నా జనాలు ఎవడన్నా బాగాలేదన్న, ఎవడు ఆడెవడు ఇప్పుడు ప్రతిోడు చడిగేస్తున్నాడు, బాగాలేదన్నాడు బాగాలేదన్నాడు మిక్సీ టాక్ అని, ఆడెవడు ఎవ్వరు లేడు. అది క్రియేట్ చేసుకొని ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ అనే ఒక ఈ ఎర్ర ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు ఇదే పని. ఎవరి లైఫ్ వాళ్ళు సినిమా చూసాక మొగుళ్ళు అందరూ మారుతారంట. షో మొదలవగా సీఎం 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 అంటున్నారు అక్కడ. సో ఈసారి 500 కోట్లు పక్కన పక్కా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గెలిపించేస్తారు అంతే. ఏడిపోయిన కంట్రోల్ చేసుకున్నారు, చాలా బాగుంది మూవీ. స్టోరీ రావాలంటారా? రావాలి. అంటే బతకడానికి తప్పులు చేయకుండా అన్ని కరెక్ట్ గా చేసుకుంటే వెళ్తే మన లైఫ్ బాగుంటది. ఉన్నది ఫ్యామిలీ గురించి అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఏ లైఫ్ అని బతకూడదు. ఎవరి లైఫ్ వాళ్ళు సినిమా చూసాక మొగుళ్ళు అందరూ మారుతారంట. బాగుంది భయ్యా మూవీ, సూపర్ ఉంది, డిఫరెంట్ ఉంది భయ్యా, బాగుంది, చాలా బాగుంది. అన్డౌటెడ్లీ సూపర్ హిట్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగిన సినిమా, చాలా బాగుంది మూవీ. సాంగ్స్ అన్ని వేశారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, మళ్ళీ ఆ పవన్ కళ్యాణ్ సాంగ్స్ చూస్తే చాలా రిలీఫ్ అనిపించింది, బాగుంది. అనిపించింది సార్, సూపర్ మూవీ, సూపర్. సాంగ్స్ పాత సాంగ్స్ అన్ని పెట్టాడు, క్లైమాక్స్ ఒకటి బాగుంది. చూడొచ్చు మాడైతే టీషర్ట్ కూడా పాడిన, చాలా బాగా ఎంజాయ్ చేసిన, సూపర్ సూపర్ ఎక్సలెంట్, చాలా బాగుంది, సూపర్ బాగుంది, పేషెన్స్ తో చూడాలి, చాలా బాగుంటుంది, చాలా బాగుంది. పవన్ అన్న చాలా బాగున్నారు, ఎవరు చాలా బాగా అనిపించారు. కేక్ అన్న సూపర్, స్టోరీ బాగుంది, ఎమోషనల్ కనెక్ట్ బాగుంది. మా హీరో సినిమా ఫ్లాప్ అయింది, మీ సినిమా ఫ్లాప్ కావాలి, ఇదే తాడుతూ ఉన్నారన్న జనాలు. నిజంగా సినిమా ఫస్ట్ ఆఫ్ ఓవరాల్ ఇర్ర కుమ్ముడు కుమ్మారు పవన్ కళ్యాణ్ గారిని తప్ప, కళ్ళు పక్క తిప్పడానికి కూడా ఛాన్స్ లేకుండా తీశారు సముద్ర గాని గారు. కానీ కొందరు డైరెక్టర్లు 10-20 సంవత్సరాల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలి అనే ఒక్క థాట్తో, కానీ సముద్ర గాని గారికి సింపుల్గా లక్ వచ్చేసింది. ఆయన దాన్ని 100% యూజ్ చేసుకున్నారన్న, ఎందుకంటే ఇన్ని సినిమాలు ఒక ఎత్తైతే అన్ని సినిమాలు కలిపి ఒకే సినిమాలు చూపించేశాడు. ఫ్యాన్స్ మాస్ జాతర అన్న నిజంగా. ఇప్పుడు అందరూ అంటారు కదా స్టార్డమ్కి తగ్గట్టుందా క్యారెక్టర్, ఏమన్నా చిన్న హీరో వేసే క్యారెక్టర్ని పెద్ద హీరోతో పెట్టి తీశారంటున్నారు? అస్సలు కాదన్నా, అన్నా దేవుడు ఎక్కడున్నా దేవుడే అన్నా. ఇప్పుడు చేసే చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అనే సంబంధం ఉండదు, స్క్రీన్ పైన అలా ఆయన నిలబడితే చాలు మాకు, అలా నిలబడి ఒక చిన్న స్మైల్ ఇస్తే చాలు. అసలు ఆయన మిగతా వాళ్ళు చాలామంది చెప్తున్నారు మేము దేవుణ్ణి తప్ప ఎవరిని చూడలేదు అని, అదే నిజం. ఇప్పుడు సాయిధారం తేజ అన్నకి నిన్నే సారీ చెప్పా, ఇవాళ కూడా సారీ చెప్తున్నా అన్న, మా దేవుణ్ణి తప్ప మిమ్మల్ని చూసే ఛాన్స్ మాకు ఇవ్వలేదు మా దేవుడు, స్టైలిష్ హ్యూమన్ బీయింగ్ అని రాజమౌళి గారే చెప్పారు. సెకండ్ హాఫ్లో అన్ని సాంగ్స్ అవసరమా అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పాత పాటలు అన్నా, పాత పాటలు అని ఎవడన్నా అన్నాడు, మీకు అలా అనిపిస్తే చూడకరా, మాకోసం తెశారు, మా ఫ్యాన్స్ కోసం మరీ మరీ పెట్టారన్న పాటలు. ఎందుకంటే వింటేజ్ బాబు కళ్యాణ్ బాబు గారిని చూడడం కోసం థియేటర్కి వెళ్ళే జనాలు ఉన్నారు. అలాంటప్పుడు ఎన్ని పాటలైనా పెడతారు, మేము మళ్ళీ మళ్ళీ చూస్తాం. మీరు చూస్తారు, వేరే వాళ్ళు చూడరు కదా?
వేరే వాళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గానోడు ఎవడు, ప్రతి ఒక్కరు ఫ్యానే, అభిమానం ఉండదు ఆయన అంటే. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళే చూస్తారు, ప్రతి ఒక్కరు చూడండి. సినిమా నిజంగా చాలా బాగా వచ్చిందన్న, ఒక మంచి లైను తీసుకొని చేయడం జరిగింది, చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు థియేటర్లో మాత్రమే చూడండి, సపోర్ట్ చేయండి.